మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో భాగంగా 4వ పాఠ్యాంశం ఉత్పత్తి విశ్లేషణ సిద్ధాంతంలో తరహాను అనుసరించి ప్రతిఫలాల సూత్రం గురించి మనం తెలుసుకుందాం. అయితే గత క్లాస్లో మనం ఈ ఉత్పత్తి విశ్లేషణ సంబంధించి ప్రధానంగా ఉత్పత్తిలో మార్పులు తీసుకురావడానికి రెండు సిద్ధాంతాలను నేను చెప్పుకున్నాం. ఒకటి చరణుపాతాల సిద్ధాంతము, రెండోది తరహాను అనుసరించి ప్రతిఫలాల సిద్ధాంతం. మనం గత క్లాస్లో చరానుపాతాల సూత్రం గురించి తెలుసుకుందాం. అది స్వల్పకాలానికి సంబంధించిన విశ్లేషణ. అది కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి కొన్ని ఉత్పత్తి కారకాలని మారిస్తే ఉత్పత్తులు ఎలా మార్పులు వస్తాయి దానిలో మనం తెలుసుకోవడం జరిగింది. సో తరహాను అనుసరించి ప్రతిఫలాల సూత్రం అనేది ఏంటంటే ఇది దీర్ఘకాలానికి సంబంధించిన విశ్లేషణ. సో ఇది ఏంటి, దీని యొక్క దశలు ఎట్లుంటాయి అనేది మనం ఈ యొక్క క్లాస్లో తెలుసుకుందాం. ఈ యొక్క తరహాను అనుసరించి ప్రతిఫలాల సిద్ధాంతం అనేది ప్రధానంగా దీర్ఘకాలానికి సంబంధించిందిగా మనం చెప్పుకుంటున్నాం. అంటే మనకి ఉత్పత్తికి దోహదపడే ఉత్పత్తి కారకాలు ఏదైతే ఉన్నాయో, అంటే భూమి కానీ, శ్రమ కానీ, మూలధనం కానీ, వ్యవస్థాపన, ఇవన్నీ ఉత్పత్తి కారకాలు, అంటే ఉత్పత్తి దోహదపడతాయి. వీటిని మనం అన్నిటిని మార్చినప్పుడు, అంటే దీర్ఘకాలం అన్నిటిని మార్చుతున్నాం. అంటే ఇక్కడ ఈ ఉత్పత్తి కారకాలు అనేవి స్థిర సాధనాలు, చర సాధనాలు చెప్పుకున్నాం మనం. కానీ దీర్ఘకాలం వచ్చేసరికి అన్ని ఉత్పత్తి సాధనాలు కూడా చర సాధనాలుగా మనం భావించడం జరుగుతుంది. ఎందుకంటే స్వల్పకాలంలో అన్నిటిని మార్చలేం కాబట్టి మనం అక్కడ స్వల్పకాలిక విశ్లేషణ ప్రకారం చరణపాత సిద్ధాంతాన్ని చూడటం జరిగింది. కానీ ఇది దీర్ఘకాలానికి సంబంధించిన విశ్లేషణ, అంటే 5 సంవత్సరాల పైన సంబంధించి మనం తీసుకుంటున్నాం. సో కాబట్టి దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలను కూడా మార్చవచ్చు మనం, అంటే భూములు మార్చవచ్చు, శ్రామికులు మార్చవచ్చు, మూలధనాన్ని మార్చవచ్చు, కొత్త భవనాలను నిర్మించవచ్చు, కొత్త ఉత్పత్తి సంస్థని ఏర్పాటు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అది మొత్తం తరహాని మారుస్తున్నాం కాబట్టి ఇది దీర్ఘకాలానికి సంబంధించిన, కాబట్టి మొత్తం తరహాని మారుస్తున్నాం కాబట్టి దీన్ని తరహాను అనుసరించి ప్రతిఫలాల సూత్రం అంటాను. అంటే ఇది అన్ని ఉత్పత్తి సాధనాలను మార్చడానికి అవకాశం ఉంది ఇక్కడ. అంటే ఉత్పత్తి తరహాని మొత్తాన్ని మార్చేస్తాను కాబట్టి దీన్ని మనం తరహాను అనుసరించి ప్రతిఫలాల సూత్రం అని చెప్పేసి అనుకుంటాం. కాబట్టి దీర్ఘకాలంలో ప్రధానంగా ఇది దీర్ఘకాలానికి సంబంధించిన విశ్లేషణగా చెప్పుకుంటాం. కాబట్టి దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి సాధనాలను ఒకే అనుపాతంలో మార్చినప్పుడు ఉత్పత్తి ఏ అనుపాతంలో మారుతుందో తెలియజేసేదాన్ని మనం తరహాను అనుసరించి ప్రతిఫలాల సూత్రం అంటాము, లేదా తరహాను అనుసరించి ప్రతిఫలాల సిద్ధాంతం అని చెప్పేసి చెప్పుకుంటాను. ఏంటి, దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి సాధనాలను, అంటే భూమిని, శ్రమని, మూలధనాన్ని, వ్యవస్థ అన్నింటిని కూడా ఒకే అనుపాతంలో మార్చినప్పుడు, అంటే భూమి లేదా శ్రామికులు ఎంతైతే మారుస్తున్నాం మూలధనాన్ని కూడా అంతే మారుస్తుంటాం అన్నమాట. సో కాబట్టి అన్నింటినీ ఒకే అనుపాతంలో మార్చినప్పుడు ఉత్పత్తిలో ఏ విధమైన మార్పులు వస్తున్నాయి, ప్రతిఫలాలు ఏ విధంగా వస్తున్నాయి అని తెలియజేసే సిద్ధాంతమే మనకి తరహాను అనుసరించి ప్రతిఫలాల సిద్ధాంతంగా మనం చెప్పుకుంటానమాట. అయితే అన్ని సిద్ధాంతాలకి కొన్ని ప్రమేయాలు ఉన్నట్టుగానే మనకి ఈ సిద్ధాంతం కూడా కొన్ని ప్రమేయాలపై ఆధారపడి ఉంటుంది. ఏంటి ఆ ప్రమేయాలు చూద్దాం. అందులో 1, ఉత్పత్తి కారకాలన్నీ చరము, అంటే చర సాధనాలే. అయితే ఉద్యమిద్యం మాత్రం, అంటే ఉద్యమదారుని మాత్రం స్థిరంగా ఉంటాడు అనేది ఇక్కడ ప్రధాన అంశము. ఏంటి ఉత్పత్తి కారకాలన్నీ, ఇందా మనం చెప్పినట్టు ఏదైతే ఉన్నాయో భూమి, శ్రమ, మూలధన, వ్యవస్థాపన, అంటే ఉత్పత్తికి దోహదపడే ఉత్పత్తి కారకాలన్నీ కూడా చర సాధనాలు, అంటే మార్చడానికి వీలుంది, వేరియబుల్, అంటే చేంజ్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మార్చవచ్చు అనేది ప్రధాన ప్రమేయము. అదేవిధంగా ఉద్యమదారుడు మాత్రం స్థిరంగా ఉంటాడు, అంటే ఈ యొక్క ఏది టార్గెట్ చేస్తాడు ఈ ఉత్పత్తి సంస్థల్ని అతను మాత్రం స్థిరంగా ఉంటాడు, అతని యొక్క ఉద్యమిత్వం అనేది మాత్రం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది మొదటి ప్రమేయం. అదేవిధంగా 2, సాంకేతిక ప్రగతి స్థిరంగా ఉంటుంది. ఏంటి సాంకేతిక విజ్ఞానం, అంటే ఉత్పత్తి మొదలుపెట్టినప్పుడు ఏదైతే కనుక పరికరాలు పద్ధతులు ఉపయోగిస్తున్నామో మనం ఆ చివరి ఉత్పత్తి అయ్యే వరకు కూడా అదే విధమైన ఉత్పత్తి పరికరాలని, అదే విధమైన సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగిస్తామని మనం భావించాలి. అంటే సాంకేతిక విజ్ఞానంలో మార్పు లేదు అని భావించాలి. యాక్చువల్గా ఏమవుతుంది, ఉద్యమదారుడు ఏం చేస్తాడు, ఆధునిక పద్ధతులు వచ్చినప్పుడు, నవకల్పనలు వచ్చినప్పుడు ప్రవేశపెడుతుంటాడు, ప్రవేశపెట్టి ఉత్పత్తిలో మార్పులు తీసుకొస్తాడు. కానీ మనం ఇక్కడ ఏమనుకుంటాం అంటే సాంకేతిక పరిజ్ఞానం కూడా స్థిరంగా ఉంటుందని మనం భావించాలి. 3,
మార్కెట్లో సంపూర్ణ పోటీ ఉంటుందని భావించాలి. ఏంటి సంపూర్ణ పోటీ అంటే? అంటే అన్ని రకాల వస్తువులు సజాతీయంగా ఉండటం అనేది సంపూర్ణ పోటీ మార్కెట్ ఉంది, మార్కెట్లో లక్షణం. కాబట్టి ఇక్కడ ఏంటి, ఈ మార్కెట్లో లభ్యమయ్యే ఉత్పత్తి కారకాలన్నీ కూడా శ్రామికులు ఒకే రకమైన నైపుణ్యాన్ని కలిగి ఉంటారని, సజాతీయంగా ఉంటారని, సో మూలధనంలో కూడా పోటీ ఉండదు. సో కాబట్టి ఇవన్నీ కూడా అంటే అక్కడ ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ పోటీ ఉంటుంది, ఎవరికొకరు పోటీల ప్రకారము ఇక్కడ ఉత్పత్తి ఉండదు, అందరూ కూడా మనకి సరైన ధరలకి శ్రామికులు కానీ మూలధనం కానీ ఏదైనా సరే మనకి పోటీ లేకుండా సంపూర్ణ అంటే కాంపిటీషన్ లేకుండా సజాతీయంగా ఉంటుంది అనేది ఇక్కడ ప్రధాన అంశం అన్నమాట. ఇంకా నాలుగోది, ఉత్పత్తిని భౌతిక రూపంలో కొలుస్తారు. ఏంటి ఉత్పత్తిని భౌతిక రూపంలో అంటే, మనం వస్తువు చేసిన ఉత్పత్తి భౌతిక అంటే స్పర్శించడానికి, మనం తాకడానికి, చూడటానికి అందమైంది అని అర్థం. సో కాబట్టి ఉత్పత్తిని భౌతిక రూపంలో కొలుస్తారంటే ఏంది అంటే, ఈ యొక్క వస్తువుల్ని మనం చూడగలుగుతాము, కొలుస్తాము, కేజీల్లో వచ్చిందా ఉత్పత్తి, లేకపోతే కనుక డజన్ రూపంలో వచ్చిందా, క్వింటాల్ రూపంలో వచ్చింది, ఏంది ఎన్ని వస్తువులు ఉత్పత్తి అని, అంటే ఎన్ని జరుగుతుంది ఉత్పత్తి, వాటిని మనం చూడగలుగుతాము అంటే భౌతిక రూపంలో చెప్పగలుగుతాము. కాబట్టి ఎన్ని క్వింటాల్ ఉత్పత్తి అయింది, లేదా ఎన్ని పెన్నులు ఉత్పత్తి అయ్యి, లేదా ఎన్ని బాక్సులు ఉత్పత్తి అయినాయి, ఇట్లా అనమాట. అంటే వాటిని కొలవగలుగుతాము, ఆ ఉత్పత్తిని మనం కొలవగలుగుతాము. అదేవిధంగా ఐదో అంశము, శ్రామికులకు లభించే సాధనాలు పనిముట్లు ఇవ్వబడ్డాయి. అంటే శ్రామికులకి ఎలాంటి ఉత్పత్తి సాధనాలతో ఉత్పత్తి చేస్తున్నారు అవి మనకి తెలుస్తుంటాయి. అదేవిధంగా ఎలాంటి యంత్రాలని, యంత్ర పరికరాలని, లేకపోతే కనుక అందులో ఉన్న పనిముట్లని ఉపయోగిస్తున్నారు అనేది కూడా ఇక్కడ తెలిసి ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ ప్రమేయాల ఆధారంగా మనము ఈ యొక్క తరహాను అనుసరించే ప్రతిఫలాలని చూడటం ప్రధానంగా జరుగుతుంది. అయితే మరి ఈ ప్రమేయాల ఆధారంగా ప్రధానంగా మనకి ఈ ప్రమేయాల ఆధారంగా దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి సాధనాలను సమాన అనుపాతంలో మార్చినప్పుడు, అంటే అన్ని ఉత్పత్తి కార్యక్రమాలు కూడా అన్నింటి కూడా సమాన అనుపాతంలో మార్చినప్పుడు ఉత్పత్తిలో ప్రధానంగా మనకి మూడు దశలు ఏర్పడటం జరుగుతుంది. ఎన్ని దశలు? మూడు దశలు ఏర్పడతాయి. ఏమిటవి? ఒకటి, పెరుగుతున్న ప్రతిఫలాలు లేదా వృద్ధి ప్రతిఫలాలు. పెరుగుతున్న అన్నా కానీ వృద్ధి అన్నా కానీ ఒకటే. కాబట్టి నెంబర్ వన్, ఒకటి పెరుగుతున్న ప్రతిఫలాలు వస్తాయి. రెండోది స్థిర ప్రతిఫలాలు. ఏంటిది? స్థిర ప్రతిఫలాలు. మూడోది క్షీణ ప్రతిఫలాలు. క్షీణ ప్రతిఫలాలు అంటే ఈ తరహాననుసరించి ప్రతిఫలాల సిద్ధాంతంలో దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి సాధనాలను, అన్ని ఉత్పత్తి కారకాలను మనం ఒకే అనుపాతంలో, సమాన అనుపాతంలో మార్చినప్పుడు ప్రధానంగా ఈ యొక్క సిద్ధాంతంలో మూడు దశలు ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. ఒకటి పెరుగుతున్న ప్రతిఫలాల దశ, రెండు స్థిర ప్రతిఫలాల దశ, మూడు క్షీణ ప్రతిఫలాల దశ. ఇలా అన్ని ఉత్పత్తి కారకాలను సమాన అనుపాతంలో పెంచడాన్నే మనం ఉత్పత్తి తరహాలో మార్పు అంటున్నాం. అంటే ఉత్పత్తిని ఏం చేస్తున్నాం? తరహాన్ని మొత్తాన్ని మారుస్తున్నాం ఇక్కడ. అంటే అన్ని సాధనాలను మారుస్తున్నాం కాబట్టి ఉత్పత్తి ఎలా అయితే చిన్న సంస్థల్లో పెద్దదైపోతుంది, దాని యొక్క తరహాన్ని విస్తరించుకుంటుంది. కాబట్టి దీన్ని ఉత్పత్తి తరహాలో మార్పు అని అంటాం. అయితే తరహాను అనుసరించి ప్రతిఫలాల సూత్రము దీర్ఘకాలంలో ప్రధానంగా ఉత్పాదకాలకు, ఉత్పత్తికి మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది. అంటే ఎన్ని ఉత్పాదకాలు అంటే ఎన్ని ఉత్పత్తి కారకాలని నియమిస్తున్నాం మనం, ఉత్పత్తి ఉత్పాదకాలు అంటే ఉత్పత్తికి దోహదపడే ఉత్పత్తి సాధనాలు అంటే ఉత్పత్తి కారకాలు. ఈ ఉత్పత్తి కారకాలని ఎట్లా పెంచుతుంటే ఉత్పత్తి ఎంత జరుగుతుంది, అంటే ఉత్పాదకాలకి ఉత్పత్తికి మధ్య సంబంధాన్ని వివరిస్తుంది. అంటే ఉత్పత్తి కారకాలను ఏ రేషియోలో పెంచుతున్నాం, ఉత్పత్తి ఏ రేషియోలో పెరుగుతుంది అనే అంశాల గురించి ఇది ప్రధానంగా వివరిస్తుంది. అంటే ప్రధానంగా ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, శ్రమ మూలధన అనే రెండు ఉత్పత్తి కారకాలను సమాన నిష్పత్తిలో మార్చినప్పుడు వచ్చే ప్రతిఫలాల గురించి మనం ఒక పట్టిక రూపంలో చూపిస్తున్నాము. ఉత్పత్తి కారకాలు మనం నాలుగని చూడడం కదా, నాలుగని చెప్తున్నాం. ఏమని? భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన. అంటే నాలుగు ఉత్పత్తి కారకాలుగా చెప్పుకుంటున్నాం మనం. అయితే ఈ నాలుగు ఉత్పత్తి కారకాలు మనం రెండుగా చేస్తున్నాం ఇక్కడ. ఏంటి? శ్రమ, మూలధనం. ఎందుకని చేస్తున్నాం శ్రమ మూలధనం అని అంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన అని చెప్పుకున్నాం. అంటే వ్యవస్థాపకుడు కూడా మానవ వనరే. సో అదేవిధంగా శ్రమ అనేది కూడా మానవ వనరే. అంటే ఇద్దరు మానవ వనరులకు సంబంధించిన వాళ్ళు. ఎవరెవరు? శ్రమ, వ్యవస్థాపకులు. అంటే అతను కూడా, వ్యవస్థాపకుడు కూడా కష్టపడతాడు, శ్రామికుడు కూడా ఉత్పత్తులు కష్టపడతాడు. కాబట్టి ఈ ఇద్దరిని కలిపి మనం శ్రామికులుగా చేస్తున్నాం అన్నమాట. ఇద్దరిని కలిపి మనం శ్రమగా చెప్తున్నాం ఒక ఉత్పత్తి కారకంగా. ఇంకా రెండోది మనం మూలధనము, భూమి.
చెప్పుకున్నాం కదా భూమి శ్రమ మూలధన వ్యవస్థాపనలో మనకి శ్రమ వ్యవస్థాపన అయిపోయింది. ఇంకెవరు ఉన్నారు రెండు ఉత్పత్తి కారకాలు? భూమి మూలధనం ఉంది. అంటే మూలధనం ఒకటి, మరి భూమిని కూడా మనం మూలధనంగా చెప్పొచ్చు. ఎందుకని ఉత్పత్తికి దోహదం చేస్తున్నాయి కాబట్టి. భూమి కూడా ఒక మూలధనమే, ఉత్పత్తిలో పాల్గొంటుంది కాబట్టి. కాబట్టి భూమిని మూలధనాన్ని కలిపి మనం మూలధనం అనే ఒక ఉత్పత్తి కారకంగా చేస్తున్నాం అన్నమాట. కాబట్టి ఈ నాలుగు ఉత్పత్తి కారకాలను మనం రెండుగా విభజించుకోవచ్చు. ఏమిటది? శ్రమ, మూలధనం అని. కాబట్టి ఇక్కడ శ్రమ మూలధనం రెండు ఉత్పత్తి కారకాలను ఎందుకు చెప్పానంటే, ఇది మనకి ఉత్పత్తి కారకాలు నాలుగుగా సార్, మరి రెండే ఎట్లయినాయి అని చెప్పేసి డౌట్ వస్తాను ఉద్దేశంతో ఇక్కడ నేను ఈ వివరణ ఇస్తాను అన్నమాట. కాబట్టి వ్యవస్థాపకుల్ని శ్రమనేమో ఒక ఉత్పత్తి కారకంగా, మూలధనాన్ని భూమిని కలిపి ఒక ఉత్పత్తి కారకంగా చేసి ఈ రెండు ఉత్పత్తి కారకాలను సమాన నిష్పత్తిలో పెంచినప్పుడు వచ్చే ప్రతిఫలాలు ఎట్లుంటాయో మనం ఈ యొక్క పట్టిక ద్వారా వివరిస్తాం అన్నమాట. సో ఇక్కడ మీకు దీనికంటే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతున్నాను. ఏంటి పెరుగుతున్న ప్రతిఫలాలు అంటే మీకు అర్థం కావటం కోసం. ఏంటంటే ఉత్పత్తి కారకాలను 10% పెంచినప్పుడు ఉత్పత్తిలో వచ్చే పెరుగుదల 10% కన్నా ఎక్కువ వస్తుంది అనుకో, దాన్ని మనం పెరుగుతున్న ప్రతిఫలాల దశ అంటాం. ఏంటి? ఉత్పత్తి కారకాలను 10% పెంచితే ఉత్పత్తిలో వచ్చే మార్పు 10% కన్నా ఎక్కువ ఉంటే పెరుగుతున్న ప్రతిఫలాలు. అదేవిధంగా ఉత్పత్తి కారకాలను 10% పెంచితే ఉత్పత్తిలో వచ్చే మార్పు కూడా 10% ఉందనుకోండి, అప్పుడు దాన్ని స్థిర ప్రతిఫలం అంటున్నాం. అంటే ఎంత అయితే ఉత్పత్తి కారకాలు పెంచినామో ఉత్పత్తి కూడా అంతే వస్తుంది. 10% పెంచితే 10% ఉత్పత్తి వస్తుంది, దాన్ని మనం స్థిర ప్రతిఫలాలు అంటున్నాం. అట్లా కాకుండా ఉత్పత్తి కారకాలను 10% పెంచితే ఉత్పత్తిలో వచ్చే మార్పు 10% కన్నా తక్కువ ఉందనుకోండి, దాన్ని క్షీణ ప్రతిఫలాలు అంటాం. అంటే మనం 10% పెంచితే ఉత్పత్తి కారకాలని, ఉత్పత్తి 10% కంటే తక్కువ వస్తుంది. సో అట్లొస్తే దాన్ని క్షీణ ప్రతిఫలాలు అంటాం అనమాట. సో ఈ అంశాలను మనం ఇది అర్థం కావడం కోసం మీకు చెప్పానమాట. ఇప్పుడు మనం ఆ యొక్క పట్టికలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఈ పట్టికని మీరు కరెక్ట్గా చూస్తే మీకు ఆ యొక్క విశ్లేషణ అర్థమవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ మనం ఇప్పుడు ఇక్కడ మనం ఒక టేబుల్ ఇచ్చున్నాం. తరహా మార్పు అంటే ఉత్పత్తి కారకాలు మనం చెప్పుకున్నాం కదా, మూలధనము శ్రామికుల్ని ప్రధానంగా చెప్పుకున్నాం. సో కాబట్టి మూలధనాన్ని శ్రామికుల్ని ఫస్ట్ టేబుల్లో చూపిస్తున్నాం. సెకండ్ టేబుల్లో మొత్తం ప్రతిఫలాలు అంటే ఈ ఉత్పత్తి కారకాల యొక్క తరహాన్ని మారిస్తే మొత్తం ప్రతిఫలాలు ఎట్లా వస్తున్నాయో చూపిస్తున్నాం. మూడో దాంట్లో ఉపాంత ప్రతిఫలాలు, మీకు తెలిసి ఉపాంత అంటే అదనంగా అని, అంటే అదనపు ప్రతిఫలాలు ఎట్లా వస్తున్నాయి అంటే అదనపు ప్రతిఫలాలు ఉపాంత ప్రతిఫలాలు బట్టి మనం దశల్ని నిర్ణయించడం జరుగుతుంది అనమాట. సో అదనంగా శ్రామికుల్ని మూలధనాన్ని పెడితే ఎంత వస్తుంది అనేది అదనంగా. సో పక్కన దశలు చూపించినాం. ఫస్ట్ చూడండి, ఇక్కడ మనం ఈ టేబుల్ మళ్ళీ తర్వాత మీకు విశ్లేషణాత్మకంగా ఉంటుంది అనమాట. ఒక క్యాపిటల్, ఒక యూనిట్ క్యాపిటల్ని మనం యూనిట్ రూపంలో చూద్దాం మీకు అర్థం కావడం కోసం. ఒక యూనిట్ మూలధనాన్ని 10 శ్రామికులు నియమిస్తుంది ఇక్కడ, ఓకేనా? ఒక యూనిట్ మూలధనాన్ని 10 శ్రామికులు నియమిస్తే వచ్చే మొత్తం ప్రతిఫలం ఎంత అనుకుందాం, ఊహించుకుంటాం మనం, ఇది 9 వస్తుంది అనుకున్నాం. అంటే 9 క్వింటాలు సమ్ ఏదో వస్తుంది, 9 క్వింటాలు ఉత్పత్తి వస్తుంది అనుకున్నాం ప్రతిఫలం, లేదా 9 వస్తువులు ఉత్పత్తి జరుగుతుంది అనుకుందాం మనం. అదేవిధంగా ఏం చేసిన తర్వాత సమాన రేషులు పెంచండు, అంటే 1:2 పెంచండు శ్రామికుల్ని. అదేవిధంగా మూలధనాన్ని 1:2 మూలధనం చేసిండు, శ్రామికులు 10 to 20 పెంచండు, అంటే 2 యూనిట్ల మూలధనము 20 శ్రామికులు నియమిస్తే వచ్చే మొత్తం ప్రతిఫలం అంతా 9, అంటే పెరుగుతుంది. అదేవిధంగా ఏం చేసింది ఇక్కడ, 3 యూనిట్ల మూలధనాన్ని 30 శ్రామికులు నియమిస్తే అయింది మొత్తం ప్రతిఫలము 30 వచ్చింది, అంటే 30 kgs అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే 30 వస్తువులు అనుకోండి, 30 వస్తువులు ఉత్పత్తి జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఏం చేసిండు, శ్రామికుల్ని మూలధనాన్ని పెంచిండు, 40 to 40 ఉత్పత్తి, 5 to 50 ఉత్పత్తి, 6 యూనిట్ల మూలధనానికి 60 శ్రామికులకి 60 వస్తువుల ఉత్పత్తి, మొత్తం ఉత్పత్తి జరిగింది. అంటే ఈ ఉత్పత్తి కారకాలను మారుస్తుంటే మూలధనాన్ని శ్రామికుల్ని ఉత్పత్తి ఏమైంది, మొత్తం ఉత్పత్తి ఏమైంది, పెరుగుతూ ఉంది. సో ఇది పెరుగుతుంది. సో మనం ఏంటి ఇప్పుడు ఈ 3 దశలు అంటున్నాం, పెరుగుతున్న, స్థిర, క్షీణ ప్రతిఫలాలు అంటాను. ఇప్పుడు చూడండి, మొదటి దశలో ఏమైంది చూడండి, ఇక్కడ ఉపాంత ఉత్పత్తి చూడండి. ఉపాంత అంటే ఏం చెప్పుకున్నాం మనం, అదనంగా అనుకున్నాం. అంటే 1:10 తరహా మార్చినప్పుడు మొత్తం ప్రతిఫలం 9 వచ్చింది, ఉపాంత ప్రతిఫలం కూడా ఎంత ఉంది, 9 ఉంది, ఎందుకంటే అదనంగా ఏం లేదు కాబట్టి. అక్కడ తర్వాత అదనంగా వచ్చారు ఎవరు, ఇద్దరు యూనిట్ల మూలధనము 20 శ్రామికులు, అప్పుడు మొత్తం ప్రతిఫలాలు 9 ఉంటే అదనంగా వచ్చినంత 10, అంటే 9 నుంచి మొత్తం ఉత్పత్తి 9 మారింది.
అంటే అదనంగా ఎంత వచ్చింది? 9కి 10 కలిసింది కదా, కాబట్టి 19. అంటే 9 ఉపాంత ఉత్పత్తుల 10 ఉపాంత ఉత్పత్తులు. అంటే అదనంగా మన మూలధనాన్ని శ్రామికులు ఇంజనీర్ల ఎంత వచ్చింది ఉత్పత్తి 10. అంటే ఇక్కడ ఏమైంది చూడండి, ఇక్కడ అదనపు ఉత్పత్తి ఏమైంది పెరిగింది, అవునా కదా, 9 నుంచి 10కి పెరిగింది. కాబట్టి దాన్ని పెరుగుచున్న ప్రతిఫలాల దశ అంటున్నాం, అది వదిలిపెట్టేది దాన్ని. ఆ తర్వాత మళ్ళీ ఏం చేసింది, మూడు యూనిట్ల మూలధనాన్ని 30 మంది శ్రామికులు తీసుకుంటాం. అప్పుడు 30 మరియు 4 యూనిట్ల మూలధనము 40 మంది శ్రామికులు తీస్తే 41 మొత్తం ఉత్పత్తి వచ్చింది, 30 41. అప్పుడు ఏమైంది అంటే 2 నుంచి 3 యూనిట్కి మార్చేసరికి మొత్తం ఉత్పత్తి అంటే మొత్తం ప్రతిఫలాలు 19 నుంచి 30కి పెరిగినాయి. అంటే అదనంగా ఎంత వచ్చింది ఇక్కడ 11. అంటే 19 వల్ల 30 వచ్చింది అంటే 11 వచ్చింది. సో అది గుర్తుపెట్టుకున్నాను అట్లా 11. కానీ 3+30 నుంచి 4+40 మూలధనాన్ని శ్రామికులకి పెంచితే 41 మొత్తం ప్రతిఫలం వచ్చింది, మొత్తం ఉత్పత్తి అనుకుందాం మనం అర్థం కావటం కోసం. సో కానీ అదనంగా వచ్చిందంతా 11. అంటే ఇక్కడ 3+30 మరియు 4+40 శ్రామికులు మూలధనం దగ్గర ఉపాంత ప్రతిఫలాలు అట్లా వచ్చినాయి, 11 ఉంది. చూడండి 19 నుంచి 30 పెరిగిందంటే 11 అదనంగా వచ్చింది, 30 నుంచి 41 మొత్తం ఉత్పత్తి పెరిగిందంటే 11 వచ్చింది. సో అంటే మార్పు జరగల, అంటే ఉత్పత్తి కారకాల రేషియోలు పెంచును, అదే రేషియోలో 2:20, 3:30 అయింది, అంటే 1+10 చేయించును. మళ్ళీ ఇక్కడ కూడా 4:40 అంటే 3:1 కలిసింది, 30కి 10 కలిసింది, అంటే సేమ్ రేషియో. కానీ ఉపాంత ఉత్పత్తి మాత్రం మళ్ళీ 11 11 ఉంది. కాబట్టి ఇక్కడ స్థిర ప్రతిఫలాలు వస్తున్నాయి. సో మారలేదు కాబట్టి, ఉపాంత ప్రతిఫలం మారలేదు కాబట్టి ఇది స్థిర ప్రతిఫలం. దాని తర్వాత మనకి 5+50, 5 యూనిట్ల క్యాపిటల్ అంటే మూలధనము, 50 మంది శ్రామికులు. అప్పుడు టోటల్ ప్రొడక్టివిటీ అంటే మొత్తం ప్రతిఫలాలు 51. 6+60 దగ్గర 60 మొత్తం ప్రతిఫలాలు. ఇప్పుడు ఏమైంది, 40 41 నుంచి 51కి పెరిగింది మొత్తం ఉత్పత్తి. కానీ ఉపాంత ఉత్పత్తి 11 నుంచి ఎంతకు వచ్చింది, 10కే వచ్చింది, అంటే తగ్గింది. మళ్ళీ తర్వాత శ్రామికులు పెంచిండు 6+60కి క్యాపిటల్ని, కానీ 60 వచ్చింది మొత్తం ఉత్పత్తి. కానీ ఉపాంత ఉత్పత్తి మాత్రం 10 నుంచి 9కి తగ్గింది, అంటే 51 60 ఏంటంటే ఎంత వచ్చింది, అదనంగా 9. ఉపాంత అంటే మొత్తం ప్రతిఫలాల్లో మార్పే కదా, 51 60 వచ్చిందంటే 9 మార్పు జరిగింది, అంటే ఉత్పత్తి 9 వచ్చింది అంటే తగ్గింది. కానీ ఉత్పత్తి కారకాల రేషియో మాత్రం మారిందా, సమానంగా పెంచుకుంటూ ఉన్నాం. 1+10కి మళ్ళీ 1+10 కలిపితే 2+20, 2+20కి మళ్ళీ 1+10 కలిపితే 3+10 30, ఇట్లా సేమ్ పెంచను. కానీ ఉపాంత ప్రతిఫలాలే మొదటేమో 9 నుంచి 10కి పెరిగి పెరుగుతున్న ప్రతిఫలాలు చూపించడం జరిగింది. అదేవిధంగా సెకండ్ స్టేజ్లో 11 11 నుండి స్థిర ప్రతిఫలాలు వస్తున్నాయి. ఇంకా శ్రామికుల్ని మూలధనాన్ని పెంచితే 3వ స్టేజ్కి వచ్చేసరికి ఉపాంత ప్రతిఫలాలు 10 నుంచి 9కి తగ్గింది, దీనికి క్షీణ ప్రతిఫలాలు అంటాను. కాబట్టి ఏంటండి, మన ఉత్పత్తి కారకాల రేషియోలు సమానంగా పెంచినప్పటికీ, సమాన నిష్పత్తిలో సమాన అనుపాతంలో పెంచినప్పటికీ మొదట్లో పెరుగుతున్న ప్రతిఫలాలు వచ్చినాయి, తర్వాత స్థిర ప్రతిఫలాలు వచ్చినాయి, తర్వాత క్షీణ ప్రతిఫలాలు వస్తాయి. ఇట్లా ఈ 3 దశలు అనేది యొక్క తరహన ప్రతిఫలాల సిద్ధాంతంలో ఉండడం జరుగుతుంది. దీన్ని మనం ఇక్కడ ఈ యొక్క వివరణని మళ్ళీ ఒక్కసారి వివరణాత్మకంగా చూద్దాం. ఇక్కడ ప్రారంభంలో 1 యూనిట్ మూలధనము, చూడండి జాగ్రత్తగా, అదే దాన్ని మీకు బిట్ వైజ్గా ఇక్కడ ఏర్పాటు చేశారు ఈజీగా అర్థం కావడం కోసం. ఇంకా 1 యూనిట్ మూలధనము 10 యూనిట్ల శ్రామికులు వాడినప్పుడు ఉపాంత ఉత్పత్తి 9 యూనిట్లుగా ఉంది. అదేవిధంగా 2+20కి పెంచితే మొత్తం ప్రతిఫలాలు ఏమని, 2 రెట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి, అంటే 9 9 వల్ల 18 అయితే 2 రెట్లు, కానీ 19 అయింది. ఏమైంది, 2 రెట్ల కంటే ఎక్కువ ఉంది, 9 రెట్లు 18 కంటే 19 ఉంది అక్కడ. కాబట్టి ఇది పెరుగుతున్న ప్రతిఫలాలు, అట్లే 9 నుంచి 10కి పెరిగింది కాబట్టి ఉపాంత ప్రతిఫలము. ఇంకా 2వ చూసినట్టయితే ఆ దశలో ఉపాంత ప్రతిఫలాలు కూడా 9 నుంచి 10 యూనిట్లు పెరిగాయి. కాబట్టి ఈ తరహా మార్పు చేస్తే ఉపాంత ప్రతిఫలాలు స్థిరంగా ఉండే రీతిలో మొత్తం ప్రతిఫలాలు పెరుగుతున్నాయి. అంటే ఏమైంది ఇక్కడ సెకండ్కి వచ్చేసరికి 3 క్యాపిటల్ అంటే 3 యూనిట్ల క్యాపిటల్, 30L అంటే లేబర్ శ్రామికులు, 3K అంటే క్యాపిటల్, కే అంటే క్యాపిటల్, ఎల్ అంటే లేబర్, అంటే 3 యూనిట్ల మూలధనము 30 మంది శ్రామికులు మరియు 4 యూనిట్ల మూలధనము 40 మంది శ్రామికుల దగ్గర. అంటే తరహాను మార్చిన మనం 3+10 30కి 4+40కి. కానీ ఉపాంత ప్రతిఫలాలు ఎట్లున్నాయి, ఇందా చెప్పినట్టు 11 11 ఉన్నాయి, అంటే మారల. అంటే 3+30 అప్పుడు ఎంత అయితే ఉత్పత్తి ఉందో ఉపాంత ఉత్పత్తి 11 యూనిట్లు లేదా 11 వస్తువులు, 4+40
తరహ దగ్గర కూడా అదే ఉపాంత ఉత్పత్తి ఉంది కాబట్టి మారలేదు గాడి వీటిని మనం స్థిర ప్రతిఫలాల దశ అని చెప్తాం అట్లా కాకుండా ఈ స్థాయి దాటి ఇంకా మన ఉత్పత్తి కారకాలను పెంచను ఏమని 5 ప్లస్ 50 కి 6 ప్లస్ 50 కి అంటే 5 క్యాపిటల్ 50 శ్రామికులు 6 క్యాపిటల్ 60 శ్రామికులు పెంచితే ఓ మొత్తం ఉత్పత్తి మాత్రం 51 నుంచి 60 కి పెరిగింది అంటే ఏంది ఇక్కడ ఈ సముదాయం మొత్తం ప్రదాలు పూర్వం కంటే పెరిగింది కానీ ఏ రేట్లు పెరుగుతుంది తక్కువ రేట్లో పెరుగుతున్నాయి అంటే 30 నుంచి 41 కి 11 పెరిగింది 41 నుంచి 51 కి 10 పెరిగింది 51 నుంచి 69 అయిపోయింది అంటే మొత్తం ప్రతిఫలాలు పెరుగుతున్నాయి కానీ అది ఆ మొత్తం ప్రతిఫలాలు ఎన్ని తగ్గుచున్న రేట్లో పెరుగుతున్నాయి అంటే తగ్గుచూ పెరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఉపాంత ప్రతిఫలం ఏమైంది 10 యూనిట్ల నుంచి 9 యూనిట్ల తగ్గింది కాబట్టి ఇక్కడ తగ్గుతుంది కాబట్టి దీన్ని తగ్గుచున్న లేదా క్షీణ ప్రతిఫలాల అని మనం చెప్పుకోవడం జరుగుతుందన్నమాట కాబట్టి తరహాన్ని అనుసరించి ప్రతిఫలాల సిద్ధాంతంలో తరహాన్ని మార్చేటప్పుడు మనకి ఇక్కడ కూడా మూడు దశలు ఉన్నాయి మొదట పెరుగుచున్న ప్రతిఫలాలు రెండో టైంలో స్థిర ప్రతిఫలాలు మూడో దశలో క్షీణ ప్రతిఫలాలు అనేవి ప్రధానంగా ఉండటం అనేది ప్రధానంగా జరుగుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు సో దీన్ని బట్టి మనం ఒక రేఖాచిత్రాన్ని మనం తెలుసుకోవచ్చు చూడండి ఇక్కడ ఇక్కడ మనకి ఒక ఎక్స్ అక్షం తీసుకున్నాం అదేవిధంగా వై అక్షం తీసుకున్నాం ఎక్స్ అక్షంలో కింద చూడండి ఉత్పత్తి తరహాల మార్పుని సూచించాం మనం వై అక్షం మీద ఉపాంత ప్రతిఫలాలు ఉత్పత్తి తరహాల మార్పు అంటే ఇక్కడ శ్రామికుల్ని మూలధనాన్ని మారుస్తున్నాం మనం అప్పుడు ఉపాంత ప్రతిఫలాలు ఎట్లా వస్తున్నాయి అదనపుగా వచ్చే ప్రతిఫలాలు ఎట్లా వస్తున్నాయని చూసినాం ఇక్కడ చూడండి రేఖాపటంలో ఏ నుంచి డి ఏబిసిడి ఏ నుంచి డి ఒకటే రేఖ అనుకున్నాం ఇది తరహాను అనుసరించి ప్రతిఫలాలను తెలియజేసే రేఖ మనకి ఏ నుండి బి వరకు పెరుగుతున్న ప్రతిఫలాలు చూపిస్తుంది పెద్ద పిక్చర్ చిత్రం అక్కడ ఏ నుంచి బికి రెడ్ మార్క్తో ఉన్న లైను మనకి ఏంది పెరుగుతున్న ప్రతిఫలాలను తెలియజేస్తుంది బి నుంచి సికి బ్లూ కలర్లో ఉన్న లైను బి నుంచి సికి అది మనకి స్థిర ప్రతిఫలాలు అంటే ఏంది ఉత్పత్తిలో స్థిరంగా ఉన్నాయి ప్రతిఫలాలు అదేవిధంగా మనకి సి నుంచి డికి ఏమున్నాయి సి నుంచి డికి క్షీణ ప్రతిఫలాలు చూడండి ఇక్కడ సి నుంచి డికి క్షీణిస్తుంది ప్రతిఫలాలు అది డయాగ్రాము సో మీకు అర్థం కావటం కోసం దాన్ని ఏం చేశానంటే నేను ఆ యొక్క రేఖాచిత్రం ఎట్లా వచ్చింది మనకి అవగాహన కోసం దాన్ని ఇక్కడ సూక్ష్మంగా చూపించే చిన్న రేఖాచిత్రంలో సూక్ష్మ రేఖాచిత్రంలో మనకి కింద బాక్స్లో చూపించండి ఫస్ట్ ఈ మూడు పిక్చర్స్లో ఫస్ట్ పిక్చర్ చూడండి ఇక్కడ పెరుగుచున్న ప్రతిఫలాలు అంటున్నాయి ఏబి అనేది ఎట్లా పెరుగుతున్న ప్రతిఫలాలు మనం చెప్పుకున్నాం ఉత్పత్తి కారకాల యొక్క అనుపాతంలో మార్పుతో పాటు ఉత్పత్తిలో కూడా మార్పు పెరిగితే పెరుగుతున్న ప్రతిఫలాలు ఇక్కడ చూడండి ఇక్కడ కింద ఉత్పత్తి కారకాలు ఎక్స్ అక్షం మీద మొత్తం లైన్ ఒకటే లైన్ చేసాం మనం ఇటు వై అక్షం సో ఒకటి నుంచి ఒక ఉత్పత్తి కారకాన్ని ఒక దాన్ని పెంచితే మనం ఉత్పత్తి కూడా ఒకటి ఉంది ఎక్స్ అక్షం మీద ఫస్ట్ పిక్చర్లో నేను ఒకటి నుంచి రెండుకి పెంచా ఉత్పత్తి కారకాలని ఉత్పత్తి కూడా ఏమైంది ఒకటి నుంచి రెండుకి పెరిగింది సో ఆ రెండు బిందువులు కలుపుతూ ఒక ఏబి రేఖాచిత్రం గీసినాం మనం సో ఏబి అంటే పెరుగుతున్న ప్రతిఫలం అంటే మనం ఎక్స్ అక్షం మీద ఉత్పత్తి కారకాలు పెంచితే వై అక్షం మీద కూడా ఉత్పత్తి అనేది పెరుగుతుంది కాబట్టి పెరుగుతున్న ప్రతిఫలాలు కాబట్టి ఎడమ నుంచి కుడికి పైకి ఉంటుంది పెరుగుతున్న ధనాత్మక వాళ్ళు సో కాబట్టి ఏబి రేఖ అది అదేవిధంగా రెండో పిక్చర్ మినీ పిక్చర్లో రెండోది ఏంటి ఉత్పత్తి కారకాలని ఒకటి ఉన్నప్పుడు ఉత్పత్తి కూడా ఒకటే ఉంది ఉత్పత్తి కారకాలను చేసినాము ఒకటి నుంచి రెండుకి పెంచాము అంటే ఒకటప్పుడు బి చూపిస్తుంది మనకి ఒకటి ఒకటి ఉత్పత్తి కారకాలని ఒకటి నుంచి రెండుకి పెంచితే ఉత్పత్తి అని పెరిగిందా అదే ఒకటి ఉంది కాబట్టి అదే లైన్లో మళ్ళీ ఒక పాయింట్ పెట్టిన మనం అంటే బీసీ అంటే ఉత్పత్తి కారకాలను ఒకటి నుంచి రెండుకి పెంచినా కానీ ఉత్పత్తుల మార్పు రాలా స్థిరంగా ఉంది అంటే ఒకటే ఉంది కాబట్టి ఆ రెండింటిని కలుపుతూ ఒక రేఖాచిత్రాన్ని గీసినాము కాబట్టి దాన్ని బీసీ రేఖాచిత్రం సో ఇది మారలేదు కాబట్టి ఉత్పత్తి ప్రతిఫలాలు స్థిర ప్రతిఫలాలు అంటున్నాం బీసీని కింద చిత్రంలో అదేవిధంగా మూడో రేఖాచిత్రం మినీ బాక్స్లో మూడో రేఖాచిత్రం ఇక్కడ ఏం జరిగింది ఉత్పత్తి కారకాలు ఒకటి ఉన్నప్పుడు ఉత్పత్తి ఏమో రెండు ఉంది మీకు అర్థం కావడం ఇక్కడ ఉత్పత్తి ఏమో రెండు ఉంది ఈ రెండు ఖండించుకున్న దగ్గర సి బిందువు పెట్టినాం మనం అదేవిధంగా ఉత్పత్తి కారకాలని ఒకటి నుంచి రెండుకి పెంచినాం ఒకటి నుంచి రెండుకి పెంచినాం కానీ ఉత్పత్తి ఏమైంది రెండు నుంచి ఒకటికి తగ్గింది
చూడండి ఇక్కడ రెండు నుంచి ఒకటికి తగ్గింది. ఆ రెండు ఖండించుకుని కూడా ఒక బిందువు గీసింది మనం, ఆ బిందు పాయింట్ని. సో ఆ రెండు బిందువుల్ని కలుపుతూ గీసిన రేఖ సిడి రేఖ. సిడి అంటే ఏంది? ఉత్పత్తి కారకాలన్నీ ఒకటి నుండి రెండుకి పెంచితే ఉత్పత్తి ఏమైంది? ఉపాంత ఉత్పత్తి రెండు నుంచి ఒకటికి తగ్గింది. సో అంటే తగ్గుతుందంటే ఏంటి? ఇక్కడ ఎడమ నుంచి కుడికి కిందకి వాళ్తుంది, రుణాత్మక వాళ్ళు. సో కాబట్టి సిడి. సో అంటే ఏంది? ఇక్కడ ఫస్ట్ రేఖాచిత్రంలో పెరుగుచున్న ప్రతిఫలాలు కనిపిస్తున్నాయి మనకి, ధనాత్మక వాళ్ళు. ధనాత్మకం అంటే పెరగటము. రెండో రేఖాచిత్రంలో బీసీ స్థిరంగా ఉంది, మారలేదు, అంటే ఉత్పత్తిలో మార్పు ప్రతిఫలాలు లేదు, స్థిర ప్రతిఫలాలు. మూడో చిత్రంలో రేఖ అనేది రుణాత్మక వాలు ఉంది, అంటే ఎడమ నుండికి కుడికి వాలుతుంది, అది రుణాత్మక వాలు, అంటే క్షీణ ప్రతిఫలాలు. సో ఈ మూడు చిత్రాలని మనం ఒకే దాంట్లో చూపించినాం పై రేఖా చిత్రంలో. సో కాబట్టి ఏ నుంచి డి అనేది మనకి తరహాను అనుసరించి ప్రతిఫలాలను సూచించే రేఖ. ఇక్కడ ఏబి రేఖ అనేది పెరుగుచున్న ప్రతిఫలాలను తెలియజేస్తుంది. అదేవిధంగా బిసి అనేది మనకి స్థిర ప్రతిఫలాలను తెలియజేస్తుంది. సి నుంచి డి అనేది మనకి తగ్గుచున్న లేదా క్షీణ ప్రతిఫలాలని తెలియజేస్తున్నాయి. కాబట్టి ఇట్లా మనకి తరహాను అనుసరించే ప్రతిఫలాల సిద్ధాంతంలో కూడా మనకి మూడు దశలు అనేది కనిపిస్తుంది. అయితే మనకి ఒక డౌట్ ఇక్కడ, సార్ మరి ఎందుకని ఇలాంటి ప్రతికూల ప్రతిఫలాలు వస్తున్నాయి, స్థిర ప్రతిఫలాలు వస్తున్నాయి, క్షీణ ప్రతిఫలాలు ఎందుకు వస్తాయి అంటే, మనం ఉత్పత్తి కారకాలని ఉపయోగించుకునేటప్పుడు కొన్ని రకాల ఉత్పత్తి సాధనాలు ఎట్లా ఉంటాయంటే అవిభాజ్యత కలిగి ఉంటాయి. అంటే ఇది విభజించడానికి వీలుండదు. వీలున్నప్పుడు అదే ఉత్పత్తి కారకాన్ని మన ఉత్పత్తిలో ప్రవేశపెట్టేటప్పుడు ఫస్ట్ ఏమో మనకి పెరుగుచున్న వస్తాయి, తర్వాత స్థిర వస్తాయి, తర్వాత క్షీణ ప్రతిఫలం వస్తాయి. ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు ఒకవేళ నేను ఒక పెన్నులతో లేదా ఒక వస్తువును ఉత్పత్తి చేసే సంస్థని పెడదాం అనుకున్నాం మనం, ఏ పెన్నుల కంపెనీ అది అనుకున్నాం. ఒక యంత్రం అనేది మీకు అర్థం కావడం కోసం, ఒక యంత్రం అనేది రోజుకి 100 పెన్నుల్ని తయారు చేయగలిగే కెపాసిటీ ఉంది ఒక యంత్రానికి. మనం ఫస్ట్ స్టార్టింగ్ పెట్టేటప్పుడు 100 వస్తువులు ఉంటుంది మన డిమాండ్, మనకు ఒక 25 వస్తువులు 30 వస్తువులు డిమాండ్ ఉండొచ్చు మన వస్తువులకి. సో నేను 100 వస్తువులు తయారు చేసే యంత్రాన్ని తీసుకురావాల్సిందే, 20 వస్తువులు తయారు చేయాలన్నా కానీ 50 వస్తువులు తయారు చేయాలన్నా కానీ. ఎందుకని? 50 వస్తువులే డిమాండ్ ఉంది కాబట్టి ఆ యంత్రాన్ని సగం చేసి 50 వస్తువులు తయారు చేసేటట్టు ఇవ్వండి అని చెప్పేసి ఆ యంత్రాన్ని విభజించవచ్చా? మనం విభజించలేము. కాబట్టి ఏం చేస్తాం మనం? ఆ 100 వస్తువులు తయారు చేసే యంత్రాన్ని 10,000 రూపాయలు అనుకోండి, 10,000 రూపాయలు పెట్టి కొనుక్కు వస్తాం. కొనుక్కు వచ్చిన తర్వాత ఎన్ని వస్తువులు ఉత్పత్తి అవుతాయి ఇక్కడ? 50 వస్తువులే ఉత్పత్తి చేస్తున్నాం మనం, డిమాండ్ 50 వస్తువులకి ఉంది కాబట్టి. కాబట్టి ఆ 10,000 రూపాయల యంత్రం యొక్క కాస్టు ఎన్ని వస్తువుల మీద పడుద్ది అంటే 50 వస్తువులే ఉత్పత్తి అవుతున్నాయి కాబట్టి 50 వస్తువుల మీదే పడుతుంది. అది అంటే ఆ 10,000 రూపాయల యంత్రము 50 వస్తువుల మీద చేస్తాను మనం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే దాదాపు 2,000 పడుతుంది ఒక్కొక్క యంత్రం, అంటే ఒక్కొక్క వస్తువు 2,000 రూపాయలు పడుతుంది. సో దాన్ని బట్టి మనం మార్కెట్లో అమ్ముతున్నాం. సో మన వస్తువులు బాగా డిమాండ్ ఉంది మన వస్తువులకి. సో ఏమైందప్పుడు మన 50 నుంచి మనకి 75 వస్తువులకి డిమాండ్ పెరిగింది అనుకుందాం మనం. 50 నుంచి 75 వస్తువులు డిమాండ్ పెరిగింది. ఇప్పుడు మన 25 వస్తువులు డిమాండ్ ఎక్కువ పెరిగింది కాబట్టి 25 వస్తువులు అదనంగా ఉత్పత్తి చేయాలి కాబట్టి మనం ఏమైనా కొత్త యంత్రాన్ని తీసుకురావాలా? అవసరం లేదు. ఎందుకని? ఆ 10,000 రూపాయలు పెట్టుకున్న యంత్రం ఉంది కదా, సో అదే 100 వస్తువుల దాకా తయారు చేయగలిగేది కాబట్టి ఈ 25 వస్తువులకు కూడా మనం కొత్త యంత్రాన్ని తీసుకురాకుండా అదే యంత్రంతో 75 వస్తువులు తయారు చేయొచ్చు మనం. కాకపోతే కొన్ని ముడి పదార్థాలు అవి ఇవి మనం తీసుకురావాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఈ 10,000 యంత్రం ఖర్చు ఎన్ని వస్తువుల మీద పడుతుంది? 75 వస్తువుల మీద పడుతుంది. ఇందాక 50 వస్తువుల మీద పడ్డది, అప్పుడు దాని యొక్క ఖర్చు పెరిగింది. ఇప్పుడు 75 వస్తువుల మీద పెట్టడం వల్ల ఇందాక మనం 2,000 పడుతుంది అనుకుందాం కదా, ఆ 10,000/50 వస్తువులు 2,000 రూపాయలు పడుతుంది ఒక వస్తువు. ఇప్పుడు 75 వస్తువులతో భాగించిన అనుకోండి దాదాపు ఎంత అవుతుంది? ఎంత అంటే 2,000 రూపాయల కంటే తక్కువ పడుతుంది దాదాపుగా. అంటే ఏంది? మనం అదే ధరకు అమ్ముతున్నాం కానీ 2,000 రూపాయల కంటే తక్కువ పడుతుంది మనకి. సో లాభాలు పెరుగుతాయా లేదా? కాబట్టి పెరుగుతున్న ప్రతిఫలాలు వస్తాయి, పెరుగుతున్న ప్రతిఫలాలు. సో ఒకవేళ మన వస్తువు 100 వస్తువులకి డిమాండ్ పెరిగింది అనుకోండి, ఆ 100 వస్తువులు అదే యంత్రంతో 100 వస్తువులు తయారు చేస్తున్నాం, అప్పుడు మనకి ఎంత పడుతుంది? 1,000 రూపాయలే పడుతుంది ఒక వస్తువు యొక్క ఖర్చు. ఆ 10,000 యంత్రం యొక్క ఖర్చు ఈ 100 వస్తువులు తయారు చేస్తే 1,000 రూపాయలే పడుతుంది. మనకి ఫస్ట్ 2,000 పడ్డది, ఇప్పుడు 1,000 పడుతుంది. అంటే మిగతా 1,000 మనకి అంతకు ముందలే అదే ధరలో 1,000 రూపాయలు ఖర్చు చేసినాం కదా, ఇప్పుడు ఏమవుతుంది? ఆ 1,000 రూపాయలు మనకి లాభంగా ఉంటుంది, అంటే ప్రతిఫలం ఏంది? పెరుగుతుంది. మొదటి కంటే ఇప్పుడు లాభాలు పెరుగుతాయి ఎక్కువ. సో అందుకని పెరుగుతున్న ప్రతిఫలాలు వస్తాయన్నమాట. మరి స్థిరంగా వస్తాయి అంటే ఒకవేళ మళ్ళీ మనకి ఒక 25 వస్తువులు డిమాండ్ అదనంగా పెరిగింది అనుకోండి, 100 నుంచి 125 అనుకోండి, అప్పుడు ఏం చేయాలి మనం?
మళ్ళీ ఒక కొత్త యంత్రాన్ని కొనకరావాలి అని మళ్ళీ 10,000 పెట్టి కొనకరావాలి. అప్పుడు ఈ 10,000 యంత్రము ఈ 10,000 యంత్రము 20,000 యంత్రం అయింది, 125 వస్తువులు అయింది. అప్పుడు 20,000 వస్తు 20,000 యంత్రము 125 వస్తువులతో డివైడ్ చేయబడుతుంది. అప్పుడు మళ్ళీ ఏమైంది, లాభాలు తగ్గుతాయి, స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇట్లా కొన్ని ఉత్పత్తి కారకాల అవిభాజ్యత కలిగి ఉంటాయి కాబట్టి, కొన్ని ఉత్పత్తికల ప్రత్యేకీకరణ సాధించుంటాయి కాబట్టి, అదేవిధంగా తరహా మొత్తాన్ని పెంచినప్పుడు ఒక్కొక్కసారి యాజమాన్య పర్యవేక్షణ కష్టం కావటము జరగటం వల్ల మొదట్లో పెరుగుతున్న ప్రతిఫలాలు వచ్చి తర్వాత స్థిర తర్వాత క్షీణ ప్రతిఫలాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇట్లా మనం ఉత్పత్తిలో మార్పుల్ని రెండు రకాలుగా ప్రవేశపెట్టవచ్చు. ఒకటి స్వల్పకాలానికి సంబంధించిన చలానుపాత సిద్ధాంతము, ఇదేమో దీర్ఘకాలానికి సంబంధించిన తరహాను సంబంధించిన ప్రతిఫలాల సిద్ధాంతము. ఓకే, థ్యాంక్ యూ.